संप्रदाय संस्कृति प्रसादम सर्वदा शिरोधार्यम आचार संप्रदायालु संस्कृति आचरण मन संस्कारान्नी नागरिकतनी प्रतिबिंबिस्ताई वाटि आचरण द्वारा मन तो पाटु अंदरू आनंदंगा उंडालनेदे प्रधानम विलोलतो कूडिन जीवन विधानम मन एदुगुदलकु परम पद सोपानम अंदुकु मन पूर्वुलु एर्परिचिन नियमालनु आचरिंचडं क्रमबद्धमैन जीवन विधानान्नि अंदिस्तुंदि कानी नेटि जीवन शैलिलो चोटु चेसुकुन्न आधुनिकत नेटि समाजानिकि వినోదం మరియు విజ్ఞానంతో పాటు విపరీత ఆలోచన ధోరణిని కూడా కలిగిస్తోంది. బడి గుడి బాగుంటే అంతా బాగుంటాయనేది మన పూర్వుల మాట. నేడు ఆ రెండు వ్యాపార వస్తువులుగా మారి నిస్తేజంగా మిగిలి అంధకారం వాటిని చుట్టుముట్టింది. సంపద అనగానే మనకి ముందుగా డబ్బు ఆస్తి గుర్తుకొస్తాయి. కానీ మన పెద్దలు మనకు అందించిన సుజ్ఞానం, దాన్ని బట్టి మన నడవడిక అసలైన సంపదలు. మన పెద్దల ద్వారా అందుకున్న జ్ఞానాచరణ, వారి కాలంలో నిర్మించిన కట్టడాలు, రచించిన పుస్తకాలు, వారు మనకు అందించిన వారసత్వ పరిమళాలుగా అందుకొని వాటిని పరిరక్షించుకోవాలి, పంచిపెట్టుకోవాలి మనం. నేడు మనం ఆచరిస్తున్న కొన్ని సంస్కారాలు మన సంతోషానికి, హంగు ఆర్భాటాలకి పరిమితమై మరికొన్ని ఏదో ఆనవాయితీగా చేస్తున్నామని ఆచరించడం తప్ప అవి ఎందుకు చేస్తున్నామో, వాటికి అర్థమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వాటిని తూతూ మంత్రంగా పూర్తి చేసి చేతులు దులుపుకుంటున్నాం. ఆలయాలని, దేవతామూర్తుల ఆరాధనని, కోరికలు తీర్చే కొండంత దేవుడి దీవెనగా మాత్రమే చూస్తున్నాం తప్ప అవతారాల విశిష్టత గాని, వేదోపనిషద్ గీతాల సారాంశం గ్రహించక మనం సాగిస్తున్న తీరు, బడివుడిలో నేర్చుకున్న చదువుల సారం అందుకోలేని మనం, సంబంధాలు అనుబంధాలు ఉద్దేశం తెలుసుకోలేని స్థితిలో జీవనం సాగిస్తున్నాం. మన మూలాల్లోని ఆంతర్యాన్ని తెలుసుకోవలసిన తరుణం రానే వచ్చింది. వారసత్వ సంపదకి పునర్వైభవం తేవడంలో మన ముందడుగు ముఖ్యమైనది. వంశపారంపర్యంగా మన వరకు వచ్చిన ఆచార వ్యవహారాలని తెలుసుకొని వాటిని ఆచరించి భావితరాలకు అందించాలి. మన బంధుమిత్రులకి వారసత్వం యొక్క ప్రాముఖ్యత గురించి సరైన అవగాహన కల్పించగలిగితే ఈనాటి వారసత్వ వారోత్సవాలకు సార్థకత చేకూరుతుంది. స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః అన్న గీతోక్తిని త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ పాఠిద్దాం. రేపటి తరాలకు మనదైన సంప్రదాయ సంస్కృతి ప్రసాదాన్ని మనసా పంచుదాం. జాతీయ వారసత్వ వారోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్తి.